వారితో మాట్లాడిన తర్వాత ఇబ్బంది లోకల్ ప్రజలు వారి ఆలోచన విధానం పట్ల నాకు మరింత గౌరవం పెరిగింది. వారు ఇంత కష్టాలలో ఉన్నప్పుడు కూడా ఆరోగ్య పరిస్థితి బాగలేదని ఐసీయూలో చేర్పిస్తే కూడా వారు ప్రధానంగా రెండు అంశాలను ప్రస్తావించారు. అంటే వారి ఆలోచన దళితుల పట్ల ఎంత ప్రత్యేకంగా ఉన్నదో వారితో మాట్లాడిన తర్వాత నాకు అర్థమవుతుంది. నిన్న మొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశాలు పెట్టినా అని దళితుల ఎంపవర్మెంట్ మీద సమావేశం పెట్టినా నా దృష్టికి వచ్చింది. కేసీఆర్ ఈ భూమి మీద ఉన్న అందరి ద్రోహులకెళ్ళి పెద్ద దళిత ద్రోహి. ఎందుకు అని అంటే పంచగుట్ట చివరస్తులో పెట్టిన అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో నిర్బంధించింది కేసీఆర్. 125 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసి ప్రపంచంలోనే ఒక గొప్ప సుందరీకరణతో కూడిన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాను, ఈ రోజు వరకు కట్టెడు మట్టి తీయలేరు, ఇందిరమ్మ కాలంలో ఇచ్చిన అసైన్మెంట్ భూములను ఈరోజు గుంజుకొని వాళ్ళని భూమి లేని నిరాశ్రయులను చేస్తున్నాడు, 3 దళితులకు 3 ఎకరాల భూమి అని అధికారంలోకి వచ్చి ఇవాళ దళితులకు ద్రోహం చేస్తున్నాడు, ఇందిరమ్మ ఇళ్లదారు అత్యధికంగా ఈ ఆనాడు ఎస్సీ ఎస్టీ సప్లాయన్ తీసుకొచ్చి శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో దళితులను గిరిజనులను ఆదుకోవడానికి ఆర్థికంగా అభివృద్ధి పదం వైపు నడిపించడానికి చదువుకున్న వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఎస్సీ ఎస్టీ సప్లాయన్ తీసుకురావడమే కాకుండా ఫీజు రీఎంబర్స్మెంటు ఎంప్లాయ్మెంట్ వేకెన్సీస్ ఫిలప్ చేస్తే మొదట ఎస్సీ ఎస్టీల ఖాళీలన్నీ కూడా భర్తీ అవుతాయి అని చెప్పి కంటిన్యూస్గా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చుకుంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తే ఇవాళ కేసీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టే 4 గజాల భూమి పంచగుట్ట చివరస్తలేదు అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన మాత్రం పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను అది ఇవ్వకపోను అసైన్మెంట్ భూములు పూచుకుంటున్నాడు. అదేవిధంగా ఆనాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పి అధికారంలో కొంచెం ఒక ఇల్లు కూడా కట్టించలేదు. ఇవాళ మళ్ళీ దళిత ఎంపవర్మెంట్ అని చెప్పి నియోజకవర్గానికి 1000 మంది నేను ఇంకా పేపర్ పూర్తి చదివి హనుమంత నా వివరాలు కూడా చెప్తున్నాడు. నియోజకవర్గానికి 100 మందిని సెలెక్ట్ చేసి 10 లక్షలు అంటున్నాడు. అసలు ఏమన్నా కేసీఆర్ అన్నం తింటున్నాడా, జ్ఞానం ఉన్నదా? నియోజకవర్గానికి 100 మంది అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో దాదాపుగా 15-20% జనాభా దళితులు ఉన్నారు. అంటే 5 లక్షల ఓటర్లలో 100,000 మంది దళితులు ఉంటే 100 మందికి ఇస్తా అంటే ఇది దళిత ద్రోహి కాదా? కాబట్టి వీటి అన్నిటి మీద కొట్లాడేది ఉన్నది తప్పి నువ్వు ఎజెండానే మొదట దళిత స్థాయిలో రోడ్ల మీద ఉండి ఈ తెలంగాణ ప్రజల యొక్క ద్రోహి, తెలంగాణకు దోపిడీకి పాల్పడుతున్న కేసీఆర్ మీద మనం కొట్లాడేది ఉన్నది. నా ఆరోగ్యం కుదుట పడగానే నిన్ను నేను తీసుకొని పోతే శ్రీమతి సోనియా గాంధీ గారి దగ్గరికి, రాహుల్ గాంధీ గారి దగ్గరికి, అక్కడికి తీసుకెళ్ళి మనం ఏ రకంగా కొట్లాడాలనుకుంటున్నామో ప్రణాళికను ఆమోదింపజేసుకొని వచ్చి మొత్తం రాబోయే 2 రోజులు ఇంటికి పోకుండా ప్రజల కోసం కొట్లాడతాం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం కొట్లాడతామని హనుమంతన్న నాకు చెప్పడం జరిగింది. అందరినీ పార్టీలో అందరి సీనియర్లు కనుక్కొని హనుమంతన్న ఒక దశ నిర్దేశం అంటే ఎవరమైనా మనం హాస్పిటల్లో ఆరోగ్యం బాగాలేనప్పుడైతే వాళ్ళ ఆరోగ్యం గురించి, వాళ్ళ కుటుంబం గురించి, వాళ్ళ ఆర్థిక అంశాలు ప్రస్తావిస్తారు. కానీ హనుమంతన్న మొదట ప్రస్తావించింది దళితుల గురించి, 2వ ప్రస్థానం పార్టీకి సంబంధించిన భవిష్యత్ కార్యాచరణ మీద మాట్లాడాడు. ఖచ్చితంగా ఇట్లాంటి క్రిటికల్ కండిషన్లో కూడా ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధతను నాకు స్ఫూర్తినిచ్చింది. డెఫినెట్గా హనుమంతన్న ఆరోగ్యం కుదుట పడంగానే ఈ అంబేద్కర్ విగ్రహం విషయంలో ఖచ్చితమైన కార్యాచరణ తీసుకొని కొట్లాడతాం. తర్వాత శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారిని కలిసి భవిష్యత్ కార్యాచరణ కూడా నిర్ధారించుకుంటాం. ఢిల్లీకి తీసుకెళ్ళి శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారితో కలిసి ఇక్కడున్న వాస్తవ పరిస్థితులను అన్నింటిని కూడా వివరించి ప్రజల తరఫున కొట్లాడదామని చెప్పి మేడంను రాహుల్ గాంధీ గారిని కలుస్తాం.